అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న ఈ దినం దేవుని వాగ్దానం, నిత్యముగా నిర్దోషివే సంతోషించదవు. ప్రైజ్ లార్డ్. యోబు 11:15, నిత్యముగా నిర్దోషివే నీవు సంతోషించదవు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉండవు. ఆమేన్. నా సంతోషానికి కారణం నా నిర్దోషిగా ఉండుట, నేను నిర్భయంగా ఉండటానికి కారణం నేను స్థిరపడి ఉండుట. ఎంత ధన్యకరమైన స్థితి కదా. అవును, అట్టి ధన్యకరమైన స్థితిని మనము ఎప్పుడు పొందుకొనగలమో 13-14 వచనాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మన మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూచి దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు మరి కొట్టివేసిన ఎడల, నిత్యముగా నువ్వు స్థిరపడతావు, నిత్యముగా నువ్వు సంతోషిస్తావు. ఎంతగా నీ జీవితంలో మార్పులు కలుగుతాయంటే 10-19 వచనాల్లో ఆ విషయాలు మనం చూడవచ్చు. గతంలో నువ్వు ఎదుర్కొంటున్న చెడ్డ దశలన్నింటినీ నిత్యంగా నువ్వు మర్చిపోతావు. ఎంతగా అంటే పారు నీళ్లు జ్ఞాపకం చేసుకోవటానికే కానీ కనుల ముందు కనిపించవు కదా. అట్లా నీకు జరిగిన చెడు అంతటిని జ్ఞాపకం చేసుకుంటకే తప్ప నీ కనుల ముందు అవి ఉండనే ఉండవు. ఏదో కలలా అంటూ ఉంటాం కదా, అట్లా నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. చీకటి కమిలిన అది అరుణోదయం వలె కాంతిగా ఉంటుంది. నీ నమ్మకానికి ఆస్పదం ఆధారం కలుగుతుంది. నీవు ధైర్యంగా ఉంటావు. నీవు నీ ఇంటిని పరిశోధించినప్పుడు సురక్షితంగా పండుకొనగలిగే స్థితి నీకుంటుంది. ఎవరు భయం లేకుండా నువ్వు పండుకొనగలుగుతావు. అనేకులు నీతో విన్నపాలు చేసుకునేంత ఆశీర్వాదకరమైన స్థితిలో నీవు ఉంటావు. ఆమే ప్రైజ్లా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే వంకర మార్గాల్లో నీ మనసు ప్రయాణించకుండా ఉండినప్పుడు. నీ చేతులు దేవుని వైపు మాత్రమే ఎత్తి, అంటే దేవుడిని ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు ఎంత మాత్రం నీ చేతిలో పాపం అండకుండా పూర్తిగా దాన్ని విడిచిపెట్టాలి. ఉదాహరణకు ఈ దినాల్లో మొబైల్ ఒకటిని చెప్పుకోవచ్చు. నీ గుడారంలో దుర్మార్గత, అంటే దేవునికి ఆయాసకరమైన ఏ ఉండినను వాటిని కొట్టివేయాలి, పారవేయాలి. అలాగున చేసిన ఎడల నిత్యముగా అప్పుడే మరి మనము నిర్దోషమవుతాము, ధైర్యంగా ఉండగలుగుతాము. మరి అలాగనే మన జీవితాలు స్థిరపడతాయి, మనం సంతోషంగా ఉండగలుగుతాం. ప్రేస్లా. మరి అందరు బట్టి మన జీవితాలు ఆ రీతిగా మలుచుకొనగలిగే కృప కొరకు మనం వేడుకుందాం. ప్రేస్లా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవ. నీ లేఖనములు ఎప్పుడు మేము ఎలా జీవిస్తే ఎలాంటి దీవులను ఆశీర్వాదాలు పొందుకొనగలమో అన్న విషయాలను ఎప్పుడు ప్రతిసారి తెలియచేస్తూ ఉంటున్నాయి. అట్టి నీ వాక్కుకై స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవ, కొట్లాది వందనాలు. ఆ ప్రకారం జీవించి స్థిరపడి నిర్దోషులమై సంతోషించు కృప నాకు మాకు మా ఎల్లరికీ దయచేయమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొంచున తండ్రి. ఆమే ఆమే. ప్రైజ్ల. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.